హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాణీస్ టిప్స్ వరల్డ్. ముందుగా మీరు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దిస్ వీడియో. సోషల్ మీడియా. రేపటి నుంచి భారత్లో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సేవలు పనిచేయవా? అసలేం జరగనుంది? ఈ వీడియోలో చూసేద్దాం. ప్రపంచాన్ని సోషల్ మీడియా ఓ మలుపు తిప్పింది. ప్రస్తుతం సోషల్ మీడియా వినియోగం ఓ రేంజ్లో పెరిగిపోయింది. మరీ ముఖ్యంగా ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా గతిని మలుపు తిప్పాయి. అయితే ఈ క్రమంలోనే సోషల్ మీడియా సైట్లు నియమ నిబంధనలను పాటించడం లేదనే ఆరోపణలు ఇటీవల భారత్లో ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాను కట్టడి చేయడానికి భారత ప్రభుత్వం కొత్త నియమావళిని రూపొందించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 25న రూపొందించిన ఈ నియమావళిలోని మార్గదర్శకాల్లో సూచించిన విధంగా ఏర్పాట్లు చేసుకోవడానికి సామాజిక మాధ్యమాలకు, ఓటీటీలకు 25 దాకా సమయం ఇచ్చింది. ఈ రూల్స్ 26 నుంచి అమల్లోకి రానున్నాయి. అంటే ఈ గడువు కొన్ని గంటలు మాత్రమే ఉంది. సోషల్ మీడియా సైట్లపై నిషేధం తప్పదా? భారత ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త నియమ నిబంధనల్ని అంగీకరించకపోతే నిషేధం తప్పేలా లేదు. అలాగే ఓటీటీ, డిజిటల్ న్యూస్ మాధ్యమాలకు సంబంధించిన సమాచారం వెల్లడించాలని కేంద్రం గతంలోనే ఆదేశాలు ఇచ్చింది. ఓటీటీ మాధ్యమాల్లో 3 అంచెల వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రిజిస్ట్రేషన్ తప్పనిసరని చెప్పకపోయినా వాటి సమాచారాన్ని మాత్రం ఇవ్వాలని కేంద్రం చెప్పింది. కేంద్ర నియమావళి ప్రకారం అన్ని రకాల సామాజిక మాధ్యమాలు తమ తమ ప్లాట్ఫామ్లపై పోస్ట్ అయ్యే సమాచారం విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. అలాగే వినియోగదారుల నుంచి వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి ఒక అధికారిని నియమించాలని, ఫిర్యాదు అందిన 24 గంటల్లోగా అధికారి ఆ విషయాన్ని వారికి తెలియజేయటంతో పాటు 15 రోజుల్లోగా సమస్యను పరిష్కరించాలని కేంద్రం తెలిపింది. ఆ నిబంధనలను పాటిస్తున్న ఏకైక సంస్థ కూ. సోషల్ మీడియా సంస్థలు నిబంధనల ప్రకారం నడుచుకునేలా చూడటం కోసం చీఫ్ కంప్లయన్స్ అధికారిని నియమించాలని కూడా కేంద్రం నిబంధనల్లో పొందుపర్చింది. ఫిర్యాదుల పరిష్కారాల కోసం రెసిడెంట్ గ్రీవన్స్ అధికారిని నియమించాలని, వీరంతా భారత్లో నివసించేవారై ఉండాలని సూచించింది. ఇలాంటి మరికొన్ని నిబంధనలను కూడా కేంద్రం విధించింది. కానీ ఆ నిబంధనల ప్రకారం భారతదేశానికి చెందిన ఒక్క కూ సంస్థ తప్ప మిగతా ప్రముఖ సామాజిక మాధ్యమాలు అలాంటి అధికారులను నియమించలేదు. ఈ నిబంధనల అమలుకు ప్రభుత్వం 3 నెలల సమయం ఇచ్చినా చర్యలు చేపట్టలేదు. అయితే ఇచ్చిన గడువు ముగుస్తుండటంతో ఆయా సంస్థలపై చర్యలకు కేంద్ర ప్రభుత్వం సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ వ్యవహారం ఎలాంటి మలుపు తిరుగుతుందో వేచి చూడాల్సిందే. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.